ఇటీవల పునర్నిర్మాణం చేసిన అతి పురాతన వైష్ణవ క్షేత్రం రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో జరిగే విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవస్థానం ఆవరణలో మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, దేవస్థానం పాలక మండలి చైర్మన్ పెద్దపాలెం సుబ్బయ్య, కృష్ణపట్నం ఎస్ఐ అంజురెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 13.5 కోట్ల రూపాయలతో పునర్నిర్మించిన శ్రీ వేణుగోపాల స్వామి, సీతా సమేత, శ్రీ కోదండరామస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, మహాలక్ష్మీదేవి అమ్మవారు శిలా విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేక మహోత్సవాలు 10వ తేదీ శనివారం ప్రారంభమవుతాయని తెలిపారు. ఆదివారం శిలా విగ్రహాల గ్రామోత్సవం, 12న సోమవారం ఉదయం శిలా విగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్ట, మహాకుంభాభిషేకం, అనంతరం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు సంబంధించి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచనలతో అన్ని ఏర్పాట్లు, వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. భక్తులకు చలువ పందిళ్లు, మంచినీటి వసతి, వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ కూలర్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వచ్చే భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు వితరణ, చివరి రోజు భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పై అన్ని కార్యక్రమాలకు భక్తులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, పూజా కార్యక్రమాలు జయప్రదం చేయాలని జనార్దన్ రెడ్డి కోరారు. అనంతరం ఎస్ఐ అంజరెడ్డి మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం కార్యక్రమాలకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భారీ వాహనాలు గ్రామంలోకి రాకుండా దారి మళ్లింపు చేశామని, ద్విచక్ర వాహనాలు, కార్లు, తదితర వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గౌరవ ఎస్పీ గారి ఆదేశాలతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచు రాగాల వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ నెల్లూరు శివప్రసాద్, వైసీపీ నాయకులు శ్రీధర్ రెడ్డి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు పత్రికా సమావేశములకు రాజగోపురం పైకి కలుష ప్రతిష్ట కూడా సంబంధించినటువంటి పరంజామా కూడా కేంద్రం ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా ఈ మొత్తం ఐరన్ దీంతో అన్ని దేవాలయాలు కూడా కలుషాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కానీ 3 రోజులు మొదటి రోజు సాయంత్రం 10వ తేదీ అంకురార్పణ ప్రారంభమవుతుంది. అదేవిధంగా 11వ తేదీ హోమాలు మొత్తం స్టార్ట్ అయ్యి ఈ ప్రతిష్టకు సంబంధించినటువంటి మొత్తం శిలా విగ్రహాలు, పంచలోక విగ్రహాలు కూడా కలుషాలతో సహా గ్రామోత్సవం 11వ తేదీ సాయంత్రం 4 గంటలకి వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. అదేవిధంగా 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహాలు, కలుష ప్రతిష్టలు అనేవి కూడా వాటి స్థానంలో ఎంతవరకు పెట్టడం జరుగుతుంది. తిరిగి పూర్ణాహుతి పూర్తయి 11:40 అభిజిత్ లగ్నంలో ఈ కుంభ ప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు మేమన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఈ 3 రోజుల పాటు వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం రాకుండా ఈ ఎండలకు సంబంధించి చర్య తీసుకొని మొత్తం సర్వపందులు కానీ, మంచినీటి సదుపాయం కానీ, లైట విద్యుత్ అలంకారం, ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే కార్యక్రమాలు, హనుమాచారి కీర్తనలు, ఇతర ప్రవచనాలు ఏర్పాటు చేశాం. 2/11 కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి అమ్మవారి కీర్తనలు, ఇతర మన పండుగ భజనలు, పోరాటాలు ఇవన్నీ గ్రామోత్సవంతో పాటు ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నంలో 10/11/12 చేయడానికి ఆలయ కమిటీ వాళ్ళు నిర్ణయించారు. దానికి సంబంధించి పూర్తి బందోబస్తు మొత్తం అరేంజ్ చేసాం. గౌరవనీయులు ఎస్పీ గారిని ఆశీర్వాదాలు ఇక్కడ 10వ తేదీ నుంచి
పన్నెండో తేదీ వరకు పొందవచ్చు అని చెప్పింది. దానికి వరకు పార్కింగ్ ప్లేస్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసాము. కల్చరల్ యాక్టివిటీస్ మొత్తం ఉన్న దగ్గర బ్యాక్ సైడ్ వచ్చాం. అందరూ భక్తులందరూ వచ్చేసి ఇక్కడ స్వామివారి కృపకు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ యోగాసన పెద్దలకి నమస్కారం. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10-11 తేదీలలో ప్రత్యేక పూజలు హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం, రాత్రి 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి.